ప్లీజ్ తెలుగునాట వినిపిస్తున్న ఒక మాట మనం చూస్తుంటే అందరి నోట మే ఒకటి నుంచి కరోనా యొక్క ఉధృత ఎక్కువగా ఉంది కాబట్టి లాక్ డౌన్ రావచ్చేమో అనేటువంటి ఒక ఇది వినపడుతుంది ఎందుకంటే మరి రెండు రాష్ట్రాల్లో కూడా రేజువారి కేసు లోడ్ అనేది కరోనా ఇన్ఫెక్టెడ్ కేసు లోడ్ పదివేలకి దాటిపోతా ఉంది మొత్తం మీద మరి ఇక్కడ ఒక నాలుగు లక్షలు సుమారుగా మొత్తం మీద కేసులు ఉన్నప్పటికీ రికవరీ రేట్ కూడా బాగానే ఉందని చెప్పి మనకి తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తున్నారు మరి అలాగే ఏపీలో మొదటి నుంచి కేసుల సంఖ్య ఎక్కువ ఉంది అక్కడ మరి టెస్టింగ్లు ఎక్కువగానే జరగడం చూస్తా ఉన్నాం వ్యాక్సినేషన్ కూడా మరి స్పీడ్గానే జరుగుతున్న పరిస్థితి సో స్ప్రెడ్డింగ్ కూడా వేగంగా జరుగుతుంది సో అంటే మేనేలాగరకు అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో కరోనా నుంచి లేదా కరోనాకి ఇన్ఫెక్ట్ అవన్న వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా మరి అందుకే ఈ లాక్డౌన్ అనేది ప్లాన్ చేయబోతున్నారా అనేది ఒక చర్చ మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా దేశవ్యాప్తంగా మే సెకండ్ తర్వాత లాక్డౌన్ ఉండొచ్చు మే ఎండింగ్ వరకు అనేటువంటి ఒక టా టాక్ మొదటి నుంచి వినబడుతుంది అంటే ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఎందుకంటే కేసులు ఐదారు వారాల్లోనే భారతదేశ వ్యాప్తంగా మరి ఐదారు రెట్లు పెరగడం చూసాం గత ఏడాది మరి మొత్తం మీద కేసులు అక్టోబర్ వరకు ఎక్కువగా ఉన్నాయి లక్ష కూడా దాటలేదు తొంభై వేల వరకు వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత క్రమేపీ ఐదు వేల వరకు వచ్చింది లాస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు మొన్న అంటే పెరుగుదల తరుగుదలని మనం గ్రాఫ్లో చూడటం జరిగింది సో మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మనం ఊహించని రీతిలో స్ప్రెడ్ అయిపోతా ఉంది ఎందుకంటే మహారాష్ట బోర్డర్గా ఉండడం మహారాష్ట్రలో టూ మచ్ గా ఉండడం మరి ఆ ప్రారంభంలో బోర్డర్ ఏరియాలో అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వాళ్ళ మూలంగా అది అంటే వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ అంతా కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఆ నిజామాబాదు ఆదిలాబాదు అటు కరీంనగర్ ఆ జిల్లాల్లో బాగా వాళ్ళు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి అలాగే ఏపీలో మొదటి నుంచి ఉండింది తర్వాత అన్లాక్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ పెరగడం విమానాశ్రయ విమానాలు వదలడంతో మళ్ళీ అటు ఇటు ఎక్స్చేంజ్ రైళ్లు దేశవ్యాప్తంగా కూడా ఇదవుతున్న నేపథ్యంలో దానికి తోడు మనం అంటే మరి కరోనా నెమ్మదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వం మరి వ్యాక్సినేషన్ అంతా రెడీ చేసి పెట్టకపోవడం ఈ కుంభమేళ ఎన్నికలు నిర్వహించడం వెరసి ఈ రోజున మరి ఈ మన రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు పదివేలు చొప్పున కేసులు బయటపడే అటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం హాస్పిటల్స్ అన్ని నిండిపోయిన పరిస్థితిని చూస్తున్నాం ఆక్సిజన్ సిలిండర్స్ అందక మరి సిలిండర్స్ ఉంటే వాటిని తీసుకెళ్లే వాహనాలు లేక కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రం రెండిట్లో కూడా సేమ్ సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి ప్రభుత్వాలు ఒకవైపు కొంతవరకు పోరాడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడా కూడా ఒక ధైర్యం అంటే అసలు ఇదో మెయిన్ హైదరాబాద్ సిటీలో అయితే మరి ఈ శ్మశాన వాటికలు గాని హాస్పిటల్కి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే వెళ్తున్న సమయంలోనే అక్కడ జరగబోయే అంటే ఆ బిల్లులు చూస్తే ప్రాణాలు పోతా ఉన్నాయి మరి కొంతమంది చనిపోయిన వాళ్ళ బిల్లులు వేసి వాళ్ళు లక్షల రూపాయల బిల్లులు వేయడం ముందు ఎంట్రన్స్ లోపలికి వెళ్లాలంటే లక్ష కట్టమనడం మరి బెడ్ కావాలంటే ఇంకొక లక్ష కట్టాల్సిందే రోజుకి ఇంకొక రోజువారీ పరంగా లక్ష అట్లా కొన్ని ఆసుపత్రుల్లో ఇంకొన్ని హాస్పిటల్స్ లో లక్షలు ఇంకొన్ని హాస్పిటల్స్ లో చిన్న వేలు ఇట్లా అంటే ఈ చావు అంటే ప్రాణాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే ఒక ఆవేదన ఆందోళన భయం అన్నీ కూడా మరి ఈ రోజున హైదరాబాద్ నగర ప్రజల్లో ఉందన్నది వాస్తవం నగర ప్రజల్లో ఎక్కడైనా కూడా ఇది కామన్ సిమిలారిటీయే మరి సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి మొదట్లో ఫస్ట్ వేవ్ లో ట్రాన్స్పోర్ట్ ని వెంటనే ఇది చేయడం జరిగింది అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ కూడా పకడ్బందీ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాక్ డౌన్ ఉండదు అని మరి మొదటి నుంచి కూడా లాక్డౌన్ విధించడానికి ఏపీ గవర్నమెంట్ సుముఖంగా ఉన్నట్ల వాళ్ళు ఎదురేదాల్సిందే అని చెప్పి జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజల్ని మోటివేట్ చేస్తూ అట్లా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం విధిస్తే ఏంటి కేంద్ర ప్రభుత్వం విధిస్తే విధించినంత వరకే ఉండే అవకాశం ఉంది కానీ మన తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ లాక్డౌన్ విధించకపోవచ్చనే అనిపిస్తూ ఉంది కనిపిస్తా ఉంది కూడా ఎందుకంటే మొదటి దశలో అంటే లాస్ట్ ఇయర్ నిర్బంధ మరి ఆ గులుసుకట్టును తెంపచ్చు అనే ఉద్దేశంతో విధిస్తే ఎక్కడికక్కడ రాష్ట ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన పరిస్థితి కనపడింది అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇంక్లూడింగ్ కాస్త ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాలతో పాటు వీక్ గా ఉండే రాష్ట్రాలైతే మరింతగా కుదేలైపోవడం మనం చూసాం సో ఆ వేలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో మరి వంద శాతం లాక్ డౌన్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధిస్తే దాన్ని కొంతవరకు పాటించగలిగేటువంటి సిచ్యువేషన్ తప్ప ఇక్కడ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఆల్రెడీ కర్ఫ్యూ విధించడం జరిగింది సినిమా హాల్స్ క్లోజ్ చేయడం జరిగింది అలాగే మరి శుభ కార్యాలకి అశుభ కార్యాలకి పరిమితమైనటువంటి మెంబర్స్ మాత్రమే వెళ్లాలని చెప్పి జీవోలు జారీ చేయడం జరిగింది అట్లా మ్యాక్సిమం పార్షియల్ గా కొంత లాక్డౌన్ తరహా మెకానిజం రెండు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగాను ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి అలా కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయి ట్రాన్స్పోర్ట్ అంటే సమస్తం బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆల్రెడీ ఈ పార్షియల్ లాక్డౌన్కే మరి జనాల పరిస్థితి తారుమారు అయిపోతా ఉంది మూలిగే నెక్క పైన పెద్ద తాటికాయ పడినట్టు తాటి గెల కాయ ఒకటి కాదు మొత్తం గెల గెల పడినటువంటి సిచ్యువేషన్ లో ఉంది ఫైనాన్షియల్ గా మరి కాస్త రికవర్ అయి కోలుకుంటున్న టైంలో ఇది విజృంభించి మళ్లీ గో బ్యాక్ టు పెవిలియన్ లేదా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా అందరినీ మళ్లీ ఇళ్లకే పరిమితం చేయటం ఆదాయాలు లేకుండా చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది సో ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా పూర్తి స్థాయి లాక్ డౌన్ ని మెంటల్ గా ఎదురు మానసిక స్థితి లేదనేది నాకు అనిపిస్తా ఉంది నా అబ్జర్వేషన్ ప్రకారం సో అంటే కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధి నిమిత్తం చేసే పనులు చేయక తప్పనటువంటి పరిస్థితి మరి ఇళ్లలో కూర్చొని నెలల తరబడి మళ్ళీ లాక్డౌన్ ఇదే దాన్ని భరించాలంటే ఈసారి కొత్త రకం జబ్బులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది మానసికమైనటువంటి సమస్యలు పెరిగే ఆల్రెడీ కరోనా మూలంగా వన్ ఇయర్లో పిల్లలు స్కూల్కి బంద్లో ఇళ్లలో ఉండడం అందరూ ఇళ్లకే పరిమితం అవడంతో కొత్త రకాల మానసిక సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి కారణాలు దృష్టిలో ఉంచుకుంటే ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైనా కూడా ప్రజల ఆర్థిక స్థితి రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రజలు కాస్త ఏదో ఒకటి సంపాదిస్తుంటేనే వాళ్ళు పన్నులు కట్టగలిగే పరిస్థితి ఉంటుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాలు రావడం అనేది జరిగింది ప్రజలు ఇళ్లలో కూర్చుంటే వాళ్ళు ఏది కట్టలేరు ఏమీ చేయలేటువంటి పరిస్థితి ఉంటుంది తద్వారా ప్రభుత్వాలపైన వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది ప్రజల యొక్క ఫ్రస్ట్రేషన్తో ఇవన్నీ ఉంటాయి ప్రాక్టికల్ ఇదిలో చూసినప్పుడు కాబట్టి ఈ వేలో వ్యాక్సిన్ అనేది వచ్చింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు సొంతగా మరి ఫార్మా కంపెనీస్ నుంచి కొనుక్కోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అలాగే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరి నలబై ఐదేళ్లు పైబడిన వాళ్ళందరూ కూడా మరి దేశవ్యాప్తంగా టీకాలు ఉచితంగా ఇస్తున్న పరిస్థితిని చూస్తున్నాం మరి మే ఒకటి నుంచి మరి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇదైంది అలాగే రాష్ట ప్రభుత్వాలు మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగానే టీకా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ వేలో అది ధైర్యం జనాల ధైర్యం ఏంటంటే టీకా వచ్చింది కాబట్టి వ్యాక్సిన్ అయిన వాళ్ళు కొంత మానసికంగా స్ట్రాంగ్ గానే ఉంటున్న సిచ్యువేషన్ ఉంది ఎయిటీన్ అబవ్ అన్నప్పుడు ప్రొడక్టివ్ ఫోర్సెస్ అంటే మరి పనులు చేయగలిగి ఉంటారు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన యువత యువకులు అందరూ కూడా వాళ్ళంతా కూడా మేజర్ల కింద మరి మన రాజ్యాంగం ప్రకారం పరిగణించబడుతుంది సో ఆ వేలో చూసినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళందరికి టీకాలు వేసినప్పుడు అంటే ఒక సో ఆ ఎట్లా చూసినా కూడా మరి అంటే బెట్టింగ్ రాయలకి కాదేది అనర్హం వాళ్ళు దాని మీద బెట్టింగ్ కట్టుకుంటారు లాక్ డౌన్ అవుతుందని అవదని ఇన్ని వారాలని అన్ని వారాలని ఇట్లా కేంద్ర ప్రభుత్వం విధించవచ్చని తెలంగాణ రాష్ట్రం విధించవచ్చని లేదంటే ఏపీలో లో విధించవచ్చని మరి ఇటువంటి ఇవి జరుగుతూనే ఉంటాయి అదొక గ్యాంబ్లింగ్ ఎవర్ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో వాస్తవ దృష్టి సిచ్యువేషన్స్ ఎగ్జిస్టింగ్ సినారియో కనుక చూసినట్లయితే మరి ఆల్రెడీ గతంలో వన్ ఇయర్ పాటు లాస్ట్ ఇయర్ ఆరు నెలల పాటు నిర్బంధ లాక్డౌన్ ఎదుర్కొని ఆర్థికంగా అయినటువంటి చితికిపోయిన పరిస్థితి వ్యక్తులే కాదు వ్యవస్థలు కూడా ప్రభుత్వాలే తో సహా మరి ఇటువంటి అటువంటి స్థితిని ఎవరూ కావాలని ఇప్పుడు కోరుకోవట్లేదు ఈవెన్ అంటే కరోనాని ఎదుర్కొని జీవితంలో ఇది ఒక భాగం ఇది ఉండిపోతుంది కాబట్టి దీనికోసం ఇంకా భయపడిపోయి ఇళ్లలో ఉండాల్సిన సిచ్యువేషన్ లేదు అనేది మరి చాలా మందిలో వచ్చిన ఒక భావన అయితే ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా అలాగే మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నట్టుగా దేశంలో ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది మనకు ఒకేసారి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల ఈ కుంభమేళ ఈ ఎన్నికలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉప ఎన్నికలు దేశవ్యాప్తంగా వాటిని నిర్వహించడం మూలంగా ఇది ఈ రోజున ఒక సునామీ లెక్క అయిపోయింది ఒక తుఫాన్ లెక్క అయిపోయింది సో ఒక సుడిగాలి లెక్క ఇది స్ప్రెడ్ అయిపోతా ఉంది దీనికి వంద శాతం మోడీ గారి ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఎవరు అంటే వేరాభిమానులు బ్లైండ్ గా వాదించినా ఇది సందర్భం కాదు నిజంగా మరి కరోనా తగ్గినప్పుడు ఫార్మా కంపెనీస్ ద్వారా చకచగా మరి దేశ జనాభాకి సరిపోను వ్యాక్సిన్ డోసుని సిద్దపరచని పరిచి ఉన్నట్లయితే ఇంకో రకంగా ఉండేది మరి ఇప్పుడు మెడికల్ సిబ్బంది టెంపరీగా ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడానికి మరి ఇప్పుడు కరోనాతో పోరాటం అంటే రిస్క్ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవటమే కాబట్టి వాళ్ళకి జీతపత్యాలు ఏదో అత్యల్పంగా ఇస్తున్నారని చెప్పి చాలా మంది పనికి రావడానికి కాంట్రాక్ట్ బేస్ మీద ఇష్టం అదే సుముఖత చూపట్లేదు అనేది కూడా మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం ఇటువంటి ప్రాణాలు పోయే వాటితో పోరాడేటప్పుడు కనీసం డబ్బులన్నా శాలరీ అన్నా కాస్త ఎక్కువ లేకపోతే ఎలా వస్తారు మరి ప్రభుత్వాలు ఇక్కడ రాజకీయాలు చేస్తే అట్లా ఇక్కడ రాజకీయాలు చేయకూడదు ప్రణా ప్రజల దృష్టిలో ట్యాక్సులు వేస్తూనే ఉన్నారు కదా మరి ఇసుక ఇసుక లాంటి సోర్సులు ఉన్నాయి ఇంకా జీఎస్టీ ఉంది తర్వాత ఎన్నో తెలుగు టీవీ మరి వచ్చే ఆదాయంలో ఈ మెడికల్ సిబ్బంది కన్నా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ప్రాణాలు కాపాడటంలో వాళ్ళు పోరాడాలి కాబట్టి వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టి కనీసం వాళ్ళకి ఒక పాతిక వేలో ముప్పై వేలో శాలరీ ఇవ్వకపోతే కొత్తగా రావాల్సిన వాళ్ళు ఎందుకు వస్తారు సో ఈ దిశగా ప్రభుత్వం మరి బలమైన నిర్ణయం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఎలా చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా లాక్ డౌన్ విధిస్తే తప్ప ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏపీలో కానీ అదే ఏపీ కానీ ఇక్కడ లాక్డౌన్ పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రులు విధిస్తారని నేను అనుకోవట్లేదు వచ్చే అవకాశం ఉందని కూడా అనుకోవట్లేదు ఆల్రెడీ ఇంక వ్యాక్సినేషన్ వేగంగా నడుస్తుంది సో ట్రాన్స్పోర్ట్ అది ఆపితే ఫైనాన్షియల్ గా ఇదైపోతుంది ఏపీలో తెలంగాణలో అయితే టిఎస్ఆర్టీసీ పరిస్థితి మరి లాస్ట్ ఇయర్ దెబ్బకి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది ఏది లాక్డౌన్ దెబ్బకి ఇప్పుడు కనుక మళ్ళీ లాక్ డౌన్ పెడితే ఇంక ఈసారి మరి ఎంప్లాయీస్ ఇక ప్రభుత్వం మేము భరించలేము మీరు ఇక రిటైర్ వాలంటరీ రిటైర్మెంట్ అని ఇంక వాళ్ళని ఇది చేసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అవేలో ఇప్పుడు ఇక మరి ప్రజల్ని మరింత ఇదిలోకి అలాగే ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా మరి హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటు పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ వచ్చే అవకాశమే లేదు అనేది నా కన్క్లూషన్